फादर लांटी द ग्रेट डायरेक्टर श्री राम गोपालम गारिकी अलागे ई चित्रानिकि ओक चार्मिनार्कि नालुगु पिल्लर्स अलागो अलागे नालुगु पिल्लर्स ला निलबडि ई सिनिमानि चक्कटि अद्भुतमैन सिनिमागा रावडानिकि गारुलैन मा हीरोलु अंदरिकि मरियु ओक सिनिमाकि एंत बैकिंग उंडालो अंत ई सिनिमाकि बैकिंग उंडटुवंटि नाकु अत्यंत मित्रुलु श्री जेडि चक्रवर्ति गारिकि अंदरू कर्म सिद्धांत नम्मते ने मोदटि नुंचि वर्म सिद्धांत नम्मानु थैंक यू अंडे आई फ्यू वर्ड्स अन्नारु इंतकन्ना एक्कुव माडिते बागदु माट्लाडाल्सिनंत मा सत्यनारायण गारु माडेशारु माकु एं मिगल्सलेदु माट्लाडडानिकि वेल आई जस्ट वांट टू से वन रामु गारितो ऑफ कोर्स आई वर्क्ड अ लॉट विद हिम ग्रेट डायरेक्टर ही इज अ ग्रेट लेजेंड अनि अंटू मनंदरं उंटां बट आई जस्ट रियलाइज्ड if he is really a legend I think it's only with ice cream too I've realized I'm sorry to say this sir I have to really say about Ramu sir in this movie it's a great experience working with him it is my debut movie and he's given me a new avatar a new it's a big learning process as in how to face the camera everything it's a very new thing for me to work with such a legend and I think I'm really gifted technology anedi basically ante first of all naaku telisi chaala mandiki inga flow cam ardham avaledu so I don't know how much I can explain but bottom line entante ee technology ana manishi brain anedi continuous ga alochistu untadi so oka particular thing anipichinappudu idu ent varaku cheyagaligam idu cheyalekapoyam దీని ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసి చేస్తే ఇలాంటి షార్ట్ ఎలా తీయచ్చు లేకపోతే ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక కాన్స్టెంట్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఏ పర్టిక్యులర్ సైన్స్లో కానీ టెక్నాలజీలో కానీ సో ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ అనేది ఒక చాలా లిమిటెడ్ లొకేషన్ ఒక ఆల్మోస్ట్ ఒక ఇంట్లో ఇంటి లోపల ఒక హాలు ఒక బెడ్రూమ్లో తీసిన సినిమా కాబట్టి దానికి సంబంధించిన వాడటానికి ఒక చాలా ఒక లార్జ్ స్పేస్లో ఎంతమంది క్యారెక్టర్స్ని పెట్టుకుని వాడటానికి తేడా ఉంటుంది కాబట్టి దానికోసం తను మళ్ళీ ప్రత్యేకంగా ఒక క్రియేట్ చేశాడు దానికి వీఆర్ కాలింగ్ ఇట్ అడ్వాన్స్ ఫ్లోకామ్ టెక్నాలజీ ఇప్పుడు టెక్నిక్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానా ఎక్స్పెరిమెంట్ అనేది బై డెఫినేషన్ అంతకుముందు ఎప్పుడెవరో చేయింది రిస్క్ అనేది ఉంటుంది ఈ ఎక్స్పెరిమెంట్లో అయినా కూడా కానీ ఎందుకు మనకి రిస్క్ ఎందుకు మనకి ఎక్స్పెరిమెంట్ అనేది ఎప్పుడు అదే చేస్తూ ఉంటే నో నథింగ్ విల్ గో ఫార్వర్డ్ ఇంకా ప్రాబ్లమ్ విల్ బి స్టిల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ టైం సో ఇన్ టైమ్స్ అప్రాప్టు రకరకాల టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు తీసుకున్న ఒక పర్టిక్యులర్ డెసిషన్ ఒక పర్టిక్యులర్ టైంలో అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఇట్ ఈస్ ఆ ఎక్స్పెరిమెంటల్ డెసిషన్స్ అనేది సినిమా టెక్నాలజీని ఇంత ఫార్వర్డ్ రావడానికి ట్రై చేసినాయి ఐ మీన్ హెల్ప్ చేసినాయి ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్ సారీ టు సే దిస్ బట్ రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఆయన ఆల్కహాల్ లాగా తిట్టుకుంటూనే మళ్ళీ రాత్రి అయ్యేసరికి మనకు మందు కావాల్సి వస్తుంటుంది అలా ఆర్జీవి సార్ ఎంత ఏమనుకున్నా ఏదున్నా యూ వాంట్ ఆర్జీవి మీరు తిట్టుకున్నా నచ్చినా నచ్చకపోయినా
చచ్చినట్టో ఇష్టపడో ఏదో ఒకటి ఆర్జీవీ సినిమా చూస్తాం, అందుకే మీరు అందరు ఇక్కడ ఉన్నారు. ఐస్ క్రీమ్ 2 చూస్తారు, ఐస్ క్రీమ్ 20 కూడా చూస్తారు. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్ 2. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఫిలిం. ఐస్ క్రీమ్ చూసి ఐఎమ్ షూర్ యూ విల్ స్క్రీమ్. థ్యాంక్ యూ. మై ఫాదర్ ఈస్ ఏఎం ఖాన్ అస్దానీ, హీస్ అ పాపులర్ జర్నలిస్ట్. అండ్ మై మామ్ ఈజ్ ఆల్సో మీడియా పర్సన్. హర్ నేమ్ ఈజ్ ఏలూరి రజిత అండ్ హీ ఈజ్ ఏఎం ఖాన్ అస్దానీ. సో నా పేరు లాగా ఎందుకుందో మీ అందరికి తెలుసు. సో ఓకే, చిన్నప్పటి నుంచి లైక్ ప్రతి ఒక్కరికి, ఆల్ యంగ్స్టర్స్, ఓకే, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూడటానికి ఫస్ట్ డే వి వాంట్ గో దేర్. అండ్ నేను ఇంజనీరింగ్ చదువుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక్క సినిమాలోనే పనిచేద్దాం అనుకున్నాం. సో మై డ్రీమ్ ఇస్ టు వర్క్ ఇన్ హిస్ ఫిల్మ్. అది ఐస్ క్రీమ్తో అయిపోయింది. నౌ రైట్ నౌ ఐమ్ వర్కింగ్ ఐస్ క్రీమ్ 2 నడుస్తుంది. సో ఐఎమ్ ఆన్ అ డ్రీమ్ రన్ రైట్ నౌ. ముందు స్పెషల్ థ్యాంక్స్ రామ్ సత్యనారాయణ గారు, ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈ సినిమాలో చేసేవాని కాదు. నేను ఎవరు అనేది వర్మ గారికి తెలిసేది కాదు. వర్మ గారు ఈ సినిమా ఫస్ట్ రోజు సెట్లో నీ సినిమాలు నేనేం చూడలేదయ్యా అని చెప్పారు. అందుకని అవకాశం వచ్చిందేమో, ఒకవేళ చూస్తుంటే ఇంత బ్యాడ్ ఆర్టిస్ట్ నేను ఎందుకు తీసుకున్నాను అనుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇదే ప్రసాద్ ల్యాబ్లో 25 రోజుల కిందట నేను అక్కడ కలిసి సినిమాకి సెలెక్ట్ అయ్యాను. ఒక అనుక్షణం అప్పుడు అప్పుడే సినిమా అయిపోయి వెనకాల నా పోస్టర్ ఉంది, అందరు ఉన్నారు, ఈ సెప్టెంబర్లో రిలీజ్ అంటున్నారు. అన్ని సినిమాలు 60-70 రోజులు చేసాం, ఇదేమో పట్టుమని 10 రోజులు కూడా చేయలేదు, నాకేం అర్థం కావట్లేదు. అంతే ఉండే కెమెరాలు స్టిల్ తీస్తున్నారేమో అనుకునేవాడిని, దాంతో సినిమా తీసేస్తున్నారు. వర్మ గారు, చక్రవర్తి గారి ఫిల్మ్ సత్య నా లైఫ్లో బెస్ట్ ఫిల్మ్. ఐ మీన్ నాకు ఇష్టమైన, చాలా ఇష్టమైన ఫిల్మ్. అది విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో, హైదరాబాద్ దేవి థియేటర్లో ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదండి. ఆ మూవీలో క్యారెక్టర్స్ కూడా అమర్ శుక్లా, బీకు మాత్రే, ఖండేత్కర్, భావ్, ఈ క్యారెక్టర్స్లో నేను ఉండేవాడిని అనమాట. అంత ఇష్టం ఆ ఫిలిం. సో ఫన్స్